हाई एव्रीवन दिस इज बानुश्री वेलकम टू बानुस प्रपंचम ईरोज़ अंडी मन यूट्यूब चैनल सब्सक्राइबर्स 1000 मेंबर्स क्रॉस अयारु नाकु चाला संतोषंगा उंदी मी अंदर सपोर्ट नाकु एप्पुडू इलागे उंडालंडी मी अंदरिकी ई वीडियो द्वारा निन्नो थैंक्स चेप्तुन्नानु एंकरेज चेसी नन्नु मुंदुकु नडिपिस्तू उन्नारंडी मी अंदरिकी थैंक्यू 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 वीडियो वच्चेसंडी मीकु सीड्स पैकिंग वीडियो अंडी చాలావరకు మనకి వాళ్ళ అడ్రస్ను సెండ్ చేశారు బట్ కొంతమంది ఫోన్ నెంబర్స్ సెండ్ చేయలేదండి మీరు ఫోన్ నెంబర్ కూడా సెండ్ చేస్తే ఎందుకంటే ఇంత మనం అడ్రస్ రాసినప్పుడు అదే అటు ఇటు అవుతే మీకు ఫోన్ చేస్తారు అందుకు మీరు అడ్రస్తో పాటు మీరు ఫోన్ నెంబర్ రాశారనుకోండి వాళ్ళకి ఈజీగా ఒకవేళ మీకు వాళ్ళకి అడ్రస్ తెలియకపోయినా మీకు ఫోన్ చేస్తే సీట్స్ అనేది మిస్ అవ్వని మీకు ఫోన్ నెంబర్ కూడా సెండ్ చేయండి అని చెప్తున్నాను ఇదికే చాలామంది అడ్రస్ పెట్టారు కాబట్టి మనకి ఇంకా అడ్రస్లు అయితే రాసి పెట్టుకున్నాము మీకు ఎలా సీడ్స్ ప్యాక్ చేస్తున్నాను ఏంటి అని మీకు వీడియో తీసి పెడుతున్నాను అనమాట అది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఇలా నేమ్స్ రాస్తున్నానండి ఈసారి కొంచెం జాగ్రత్తగా నీట్గానే పంపిద్దామని అనుకుంటున్నాము ఎవరో అడిగారండి మీరు సీడ్స్ ఎలా సేవ్ చేస్తారని నేను అది నేను స్పెషల్గా నేను ఒక వీడియో చేస్తానండి ఎందుకంటే నేను సీడ్స్ ఇలా మన చెట్టు మీద ఇలా కాకరకాయ ఉందనుకోండి కొంచెం పండిపోతుంది మనకు తెలుస్తుంది కదండి అవి ఎమ్మట తీసి ఇలా ఓపెన్ చేసండి ఒక వన్ డే అలా రూమ్లో పెడతానండి అదే సీడ్స్ రూమ్ ఉందని చెప్పాను కదా అది కూడా మీకు ఒక రోజు వీడియో చేస్తాను పైన ఇప్పుడు ఎండాలకి పైన నేను కూర్చోలేకపోతున్నాను కింద చేస్తున్నాను యాక్చువల్గా అయితే నేను ఇలా బూడిదండి ఎక్కువగా నేను బూడిదనే యూజ్ చేస్తానండి నాకు పెస్ట్ కంట్రోల్ అంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ బూడిదనే ఇస్తాను మీ అందరికీ నా వీడియోస్ పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అయితే ఇలా అన్నీ తీసేసుకోనండి బూడిదను కలిపేసుకుంటానండి వీటన్నిటికీ బూడిద రాసేసి పెట్టేసుకుంటానమాట ఎవరో అడిగారు అందుకని వీడియో చూపిస్తున్నాను అనమాట ఇంకా నేను గార్డెనింగ్లో మరీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏం లేదండి నాది జస్ట్ 3 ఇయర్స్ క్రాస్ అయింది గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ బట్ నేను 1 ఇయర్ నుండే సేవ్ చేస్తున్నాను ఇంకా నేను ఇంకా అప్డేట్ అవ్వాలండి ఇంకా సీడ్స్ ఇంకా జాగ్రత్త చేయడానికి ఒకవేళ మీకు ఈ సీడ్స్ ఏమైనా కొన్ని మొలకెత్తకపోయినా కూడా నన్ను తిట్టుకోకండి ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం ఏమన్నా అంటే సరిగ్గా నేను వాటిని స్టోర్ చేయకపోతే మొలకెత్తవు కదా అందుకని నేను మీకు చెప్తున్నాను ఇలా నేను కలిపేసుకుంటానండి కొంచెం బూడిద తీసుకొని ఏదైనా ఉంటే పసుపు కూడా వేసుకోవచ్చు అండి ఇలా కలిపేసుకొని పెట్టేసుకుంటాను అనమాట బూడిద ఈ బూడిద అనేది నాకు ఎప్పుడు నేను గార్డెన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాను కాబట్టి బూడిదను ఇలా కలిపేసుకొని పెట్టుకుంటానండి కాబట్టి నాకు ఎప్పుడు రెడీగా ఉంటుందండి బూడిద అందుకని నేను ఎక్కువగా బూడిదనే యూజ్ చేస్తాను ఇలా అన్ని బూడిదలో వేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను ఇలా కూడా సపరేట్గా ఉంటాయండి బాక్స్లు నాకు రూమ్లో కట్ చేయగానే ఎమ్మట నేనేమి ఎమ్మట వాటిని నీట్గా తీసి పెట్టడం అలా ఏమి ఉండదండి ఈరోజు కట్ చేసానా అలా గాలికి ఆరపెట్టుకుంటాను సీడ్స్ను తర్వాత ఇలా కొంచెం చూసుకొని అలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను కొంచెం పెద్ద ప్రాసెసే మనకు ఇవి కానీ మనం ఇదేంటంటే విత్తన దానం చాలా గొప్పదండి అంటే ఒక మనకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి మన మన జాతికి మనం మనుగడ కావాలి అంటే ఏం లేకుండా మనకు ఫుడ్ అయితే ఉండాలి కదా ఫుడ్ను ప్రసాదిస్తున్నాయి ఇవన్నీ ఇవి మళ్ళీ ప్రాణం పోసుకొని ఒక మొక్కగా అవి మనకు నీళ్ళనిస్తాయి కాబట్టి చాలా మంచివండి ఇవి అంటే మనం వీటికి ఎంత గొప్ప స్థానం ఇవ్వాలి చెప్పండి ఈ సీడ్స్కి మనం ఇవి లేకపోతే మనం ఎక్కడ ఉంటామని చెప్పండి ఫుడ్ లేకపోతే అందుకని అన్నీ ప్యాక్ చేసి పెట్టాను ఇదైతే ఒక కవర్ తీసుకుంటున్నాను అన్నీ ఆల్రెడీ ఇవి ప్యాక్ చేసి పెట్టాను మీకు చూద్దామని ఒక వీడియో కోసము ఇది షిడి బంతి అండి షిడి బంతి ఇది ఏంటంటే అండి మీరు ఇది ఓపెన్ చేయాలండి ఇలా షిడి బంతిని ఇలాగ వేయకూడదు ఇలా ఓపెన్ చేయాలి ఇలా ఇది ఫ్లవర్ ఇదంతా ఇవన్నీ సీడ్స్ అన్నమాట అంటే ఒక్క దాంట్లో మీకు ఒక ఎంత లేదన్నా 50 అలా వరకు వస్తాయండి ఇవి సీడ్స్ షిడి బంతి ఇవి సీడ్స్ అండి కాబట్టి మీకు ఒక ఇలా వేసేస్తున్నాను మీరు అవి ఓపెన్ చేసి వేసుకోవాలండి ఇవి షిడి బంతి
విషిడి బంతి ఇలా పెడతాను ఇది జిప్ ఇలా పెట్టేస్తున్నాను నేమ్స్ రాసి పెట్టానండి ఈసారి కొంతమందికి తెలియట్లేదు అందుకని మాక్సిమం ఈ రోజు రేపు అయిపోవాలనుకుంటున్నామండి షిడి బంతి ఇలా శంక్ ఫ్లవర్స్ అండి అదొకటి మిక్చా ఇది ఒకటి ఇలా వేస్తాను కవర్స్ మీకు రిజిస్టర్ పోస్ట్ లోనే వస్తాయండి ఇది ఇలా తర్వాత ఇండిగో సీడ్స్ అండి కొంతమందికి ఒకవేళ ఏమన్నా మేబీ మిస్ అవుతే నన్ను తిట్టుకోకండి ఎందుకంటే ఒక్కొక్కసారి కవర్లలో వేయడం మర్చిపోతాము అటు ఇటు అవుతాయి ఇవి మీరు ఇవి ఇండిగో అండి ఓపెన్ చేసి వేసుకోవాలండి అదే మీకు వీడియోలో చూపించాను కదా ఇప్పుడు ఇందులో ఒక 10 ఉంటాయి లోపల ఇది మీరు ఇలా ఓపెన్ చేయాలి వీటిని ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలి అలాగే వేయకూడదు ఇలా ఓపెన్ చేస్తే ఇందులో వస్తాయన్నమాట సీడ్స్ చిన్నగా కాబట్టి మీరు తప్పకుండా ఓపెన్ చేసి వేసుకోండి ఇవి ఒక 10 వేస్తున్నానండి దీంట్లో అప్పుడు చాలా వస్తాయి మీకు ఇండిగో ఇవో అన్నమాట ఇలా ఇలా వేస్తానండి ఇండిగో పొగడ బంతి నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి ఇది పింక్ అంటే డ్రై అయినాయి కదా మనకి ఇది తెలియదు కలర్స్ వైట్ అలా అందుకనే 3-4 వేస్తున్నాను కలర్స్ అండి ఇవి కూడా అండి మీరు ఓపెన్ చేసి వేసుకోవాలండి చాలా వస్తాయి ఒక్కొక్క దాంట్లో 50 వస్తాయి ఇలా ఓపెన్ చేయాలి ఇదంతా ఇలా మీరు ఇలా ఓపెన్ చేయాలి ఇదంతా ఒక సీడ్ అండి ఇలాగే వేయొద్దు ఇలా ప్యాక్ చేస్తున్నాను టైమే తక్కువగా ఉందండి నాకు హెల్ప్ చేయండి నా వీడియోస్ను ప్లేలిస్ట్ పెట్టుకొని ఆన్ చేసి చూడండి నచ్చకపోయినా ఏదో నా మీద ప్రేమతో చూడండి నా వీడియోస్ కొంచెం హెల్ప్ చేయండి మనకు మానిటైజేషన్ వస్తుంది మనకు మళ్ళీ ఇప్పుడేమంటే 1 ఇయర్ వస్తుంది ఛానల్ పెట్టి అందుకని మీరు నా వీడియోస్ అన్నీ చూడండి కొంచెం నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి అలాగే పెడతానండి మళ్ళీ వీడియోలు అంతా లెంతీగా అయిపోతుంది అన్నీ చూపిస్తుంటే కాస్మోస్ అన్ని కలర్స్ కలిసిపోయాయండి నా దగ్గర దాదాపుగా 4-5 వెరైటీస్ కాస్మోస్ ఉన్నాయి ఎల్లో సింగిల్ పెట్టలు ఎల్లో డబల్ పెట్టలు మళ్ళీ వచ్చేసి 2 షేడ్స్ ఇలా ఆరెంజ్ డబల్ పెట్టలు ఆరెంజ్ సింగిల్ ఇట్లా 5-6 వెరైటీస్ ఆఫ్ కాస్మోస్ ఉన్నాయండి నా దగ్గర కాబట్టి ఇలాగే వేస్తున్నాను కాస్మోస్ మీకు తెలుస్తుంది కదండి ఇందులో సీడ్ ఇలా పొడవుగా ఉంటుంది కాస్మోస్ సీడ్ కాస్మోస్ సీడ్ అండి ఇది ఇందులో ఇలాగే వేసేస్తున్నానండి కొంచెం గార్డెన్లో కూడా గార్డెన్ వర్క్ చేస్తున్నానండి కొంచెం అక్కడ కూడా టైర్డ్ అయిపోతున్నాను గార్డెన్ కొంచెం మళ్ళీ మనము అందంగా చేసుకోవాలి కదా ఇలా మీకు ప్యాక్ చేస్తున్నాను ఇలా అన్నీ చేస్తానండి అంటే వీడియో లెంతీ అయిపోతుందండి ఇక బెండ వెజిటేబుల్ ప్రతి ప్రస్తుతానికి ఇంకా జినియా ఉంది సీతజడ కుచ్చులు ఒకవేళ అయితే బెండ ఇవైతే మీకు తెలుసు కదండి మామూలుగా గార్డెనర్స్కి ఇందులో అండి 2 రకాల బెండ ఉన్నాయండి స్టార్ బెండ మామూలు బెండ నా దగ్గర రెడ్ బెండ లేదండి ఎవరో రెడ్ బెండ అడిగారు బట్ నా దగ్గర రెడ్ బెండ లేదు అందుకని ఇవి ఇలా వేస్తున్నానండి ఎందుకంటే కవర్స్ ఎక్కువైపోతే లావుగా అయిపోతుందండి కవరు అందుకని మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి విచ్చుకోకూర కూడా మీకు మనందరికీ తెలిసే కదండి అందుకని ఇవన్నీ ఇంకా మేము నేను పేరు రాయట్లేను చిక్కకూర కదండి ఇలా వేసేస్తున్నాను ఈజీగా కనిపిస్తాయి కాబట్టి ఇది ఇది జినియా మీకు ఇలాగే వేస్తున్నాను ఇది కూడా ఓపెన్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ మనకి ఇందులో పడిపోయినా ఒకవేళ కవర్లో ఇలా పడిపోయినా ఇది ఏదో అని పడేయకండి మీరు టబ్లో వేసేయండి టబ్లో మనకి సాయిల్లో కూడా మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్దామనుకుంటున్నాను అనిపిస్తుందండి నేలలో అక్కడ కొంచెం మట్టి గట్టిగా ఉన్న ప్లేస్లలో వేస్తండి మొలకెత్తవండి కొంచెం శ్రమ అనుకోకుండా చిన్న టబ్లో మీరు కొంచెం వర్మి కాంపోస్ట్ కొంచెం సాయిలు కొంచెం కోకోపీట్ అన్నీ కలిపండి కొంచెం ఒక టబ్లో తీసుకొని ఇవన్నీ మొలకెత్తినాక మీరు నాటుకుంటే బెటర్ అండి ఒక ఇంత ఒక 4-5 ఇంచెస్ పైకి వచ్చినాక వాటిని సపరేట్గా తీసుకొని నాటుకోండి ఎందుకంటే నేలలో నాటకండి నేలలో నాటుకుంటా ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదండి సీడు మీరు గట్టి నేలలో నాటితే అవి అంత గట్టితనాన్ని తట్టుకొని పైకి రావాలంటే ఎలా వస్తాయి చెప్పండి పాపం అవి చిన్న జీ ప్రాణం కదా దాన్ని అందుకనే మీరు కొంచెం గుల్లగా ఉన్న మట్టిలో పెట్టుకోండి అదొకటి చెప్దామనుకుంటున్నాను అది కొంచెం జాగ్రత్తగా మనము వీటిని నాటుకుంటే అవి కూడా మొలకెత్తినాక కొంచెం అవి బలంగా అయినాక అండి కొంచెం ఒకరో అటు ఇటైనా అవి తట్టుకుంటాయి బీరా సీడ్స్ బీరా
ఇది సీడ్స్ గుత్తి బీర మామూలు బీర సో కాకర ఇది ఏదో వచ్చేసండి ఇది మన మెక్సికన్ సన్ఫ్లవర్ అండి ఇది ఒకటి ఈ మెక్సికన్ సన్ఫ్లవర్ ఇవన్నీ ఒక్క దాంట్లోనే వేసేస్తున్నానండి అన్ని కవర్స్ ఎందుకు అని ఇంకా వచ్చేసి నేతి బీర అండి నేతి బీర ఇవచ్చేసి మీకు అన్నీ వస్తాయండి సీడ్స్ మీకు చూపించడానికి ఎందుకంటే ఈ సీజన్కి ఇవన్నీ కంప్లీట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కల్లా నేను అన్నీ మళ్ళీ కలెక్ట్ చేస్తాను ఫ్రెష్గా అందుకని నా దగ్గర ఉన్నా కూడా నేను ఆల్రెడీ అన్నీ పెట్టేసుకున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ మీకు అందరికీ కంపల్సరీ సెండ్ చేస్తాను సీడ్స్ అండి మ్యాక్సిమం ఈరోజు ప్యాకింగ్ అయ్యేలాగా చూసుకుంటాము అంటే లేదు అంటే రేపటి వరకు ప్యాకింగ్ అయిపోతాయండి ఈ వీక్ ఎండ్ వరకల్లా మీకు తప్పకుండా వస్తాయండి సీడ్స్ ఈ వీడియోలో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ